ఎవరైనా డైరెక్టర్ ముదురుతో కూడుకున్న డైరెక్టర్ ముందు రింగ్ ఇస్తాడు, తర్వాత మనకి హ్యాండ్ ఇస్తాడు. సక్సెస్ అయినాక మనం పట్టించుకోరు ఇళ్ళు. నేను చాలా మంది చూసా, అది వాళ్ళ నేచర్. అది నేచర్ కాదు, అది అట్లా ఉండకపోతే వాళ్ళు పైకి రాలేదు. వాళ్ళు అట్లా కాకుండా ఎవరన్నా పైకి తీసుకొద్దాం అంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ రూట్, ఏ హైవే ఎక్కితే తొందరగా రీచ్ అవుతాం అనేది ఆ హైవే ఎక్కాలి. అబ్బా మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, ఎక్కడికో వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడి బలకరించి వెళ్దాం అంటే కుదరదు, లైఫ్ వెళ్ళిపోద్దు. అందుకని మన ఆడు కరెక్టే ఇవ్వాల్సిన రింగ్ అయితే ఇచ్చాడు, ఇవ్వాల్సిన రింగ్ ఇచ్చాడు. నువ్వు బ్లాక్ బాస్ట్ ఇచ్చినాక నీకు తప్పకుండా ఒక రింగ్ కొనిపెట్టు మా కార్వేరుకి. ఏమా మంచి రింగ్ కొనిపెట్టు, నువ్వు రింగ్ కొనిపెడతో డెఫినెట్ గా రేపు 7వ తారీఖు నాడు సూపర్ హిట్ కొట్టినాక 9th కల్లా నువ్వు కాలవేరకు రింగ్ ఇచ్చేది. కొలతలు ఇప్పుడే కొలతలు కావాలంటే ఇచ్చే. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎన్ని సాంగ్ చేసామా కాలవేరకు? సార్ 5 పాటలు ఉన్నాయండి. 5 పాటలు కూడా అంటే 5 పాటలు కూడా ఒక్కొక్క పాట ఒక్కొక్క జానర్ లో ఉంటుందండి. ఇంట్రొడక్షన్ సాంగ్ పేరు మేము కూతరాంప్ అని ఒక పాట చేసామండి. కూతరాంప అంటే అది మీరు ఎన్నో ఉంటారు సార్, ఈ మధ్యన సోషల్ మీడియా లాంటి ఈ మధ్య మాట్లాడుకున్నా పలానా సినిమాను ఏదో అదిరిపోయిందిరా, అసలు అద్దరి మామూలుగా లేదు అనడానికి ర్యాంప్ ఉందిరా, కూతరాంప్ ఉందిరా అని. సో మేము పాట సో అలా పెట్టామండి, అది చాలా చమత్కారంగా సరదాగా వచ్చిందండి. అండ్ నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో అన్ని రకాల పాటలు చేశాను, కానీ ఒక మాసి ఒక మంచి నాటు బీట్స్తో మాసి సాంగ్ ఇప్పటిదాకా చేయలేదండి. సో అది చేసే ఛాన్స్ వచ్చిందండి ఈ సినిమాలో. అది సినిమాలో ఇంకా చాలా బాగుంటుందండి, అది చాలా ఫన్. అమ్మా విన్నారు సార్? అమ్మాయి ఏం చెప్పారు ఈ సాంగ్స్ విన్నాక? సార్ నచ్చినాయండి. ఎందుకంటే నాన్నని మించిన గురువు నీకు లేడు ఇవాళ. కిరవణ్ గారు ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు ప్రజలు గౌరవపడే మ్యూజిక్ డైరెక్టర్ నాన్నగారు. వాళ్ళ పిల్లాడిగా ఆయన మార్క్లోనూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది డెఫినెట్గా కీరవాణి గారి పేరుని పెంచే స్థాయిలోనే ఉంటావు, కానీ తగ్గించే స్థాయిలో ఉండవు. ఎందుకంటే నేను మీ హంబుల్నెస్, మీ మంచితనం, మీ మాట్లాడే పద్ధతి నాకు అర్థమైపోద్ది. నేను ఇట్లా పట్టుకోగానే మనాడు మీటర్ ఇంటర్వ్యూ చేస్తాను. అందుకని నీకు డెఫినెట్గా నువ్వు గోల్ కొడతావు.